స్కూల్ పిల్లలకు బ్యాగుల పంపిణీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్ ప్రక్రియలో పొందుపరిచిన అంశాలు, ఆ తర్వాత టెండర్ల ఖరారు చేసుకుంటూ ఒక కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత దానిని ఛాలెంజ్ చేసుకుంటూ ఇంతకుముందు హైకోర్టులో మరొక కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. యాక్చువల్గా 2021 జనవరిలో ఈ స్కూల్ బ్యాగుల పంపిణీ టెండర్లను ఆహ్వానించుకుంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఏం పెట్టారు ఇందులో టెండర్లలో నిబంధనలు, 39 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికేట్తో పాటు కంపెనీ వార్షిక టర్నోవర్ 100 కోట్లకు పైగా ఉండాలి అని చెప్పి టెండర్ నిబంధనల్లో పెట్టారు. అయితే ఈ నిబంధనలను అటల్ ప్లాస్టిక్స్ అనే కంపెనీ ఛాలెంజ్ చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేస్తే సింగిల్ జడ్జ్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గారు ఏం చేశారు, గౌరవ జస్టిస్ గారు ఈ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసేసి ఇలాంటి అసాధారణమైన నిబంధనలు పెట్టకుండా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పారు. చెబితే ప్రభుత్వం దీన్ని ధర్మాసనం ముందు ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేస్తే ధర్మాసనం విచారణ జరిపి అసలు టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ వాదనే వినకుండా సింగిల్ జడ్జ్ ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చారు అని చెప్పి ఆ సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసి ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపండి అని చెప్పి మరొక జడ్జి దుర్గా ప్రసాద్ గారికి ఈ బాధ్యతలు ఇచ్చారు. మొదట సత్యనారాయణమూర్తి గారు రద్దు చేశారు, ధర్మాసనం ఆయన రద్దును రద్దు చేసింది, మళ్ళీ విచారణ చేయండి అని చెప్పి దుర్గా ప్రసాద్ రావు గారు మరొక జస్టిస్ గారికి ఈ పిటిషన్ను బదిలీ చేశారు. అయితే దీని మీద తాజాగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ అటల్ ప్లాస్టిక్స్ తరఫున వాళ్ళు వాదనలు అన్నీ వినిపించిన తర్వాత తుది తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఏమని, కేంద్ర స్కూల్ బ్యాగుల పంపిణీ కాంట్రాక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే టెండర్ నిబంధనలు పెట్టిందో అవన్నీ కనుక కరెక్టే, ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇంత తక్కువ టైంలోనే ఇన్ని బ్యాగులు పంపిణీ చేసే సామర్థ్యం ఉందా లేదా ఇవన్నీ చూడాలి కదా ప్రభుత్వమైనా. సో ప్రభుత్వం టెండర్ రూపకల్పనలో కానీ ఒక కంపెనీకి టెండర్ అప్పగింత విషయంలో కానీ పూర్తిగా పారదర్శకంగా సహేతుకంగా వ్యవహరించింది. అయినా ప్రభుత్వం ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో మేము ఎలా నిర్ణయిస్తాం, ఆ కాంట్రాక్ట్ ఇవ్వడంలో తప్పులో లేకుంటే దురుద్దేశాలు ఏమైనా ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతాం, చాలా పారదర్శకంగా సహేతుకంగానే ఉంది కదా ప్రభుత్వం ఇచ్చిన టెండర్ అనేది అని చెప్పి తీర్పిచ్చారు. ఇప్పుడు ప్రీ కండిషన్లు, అర్హతలు ఇవన్నీ కంపెనీ స్టామినా నిర్ణయించడం కోసమే కదా ఇస్తారు అని చెప్పి హైకోర్టు చెబుతూ మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఏమని, పిటిషన్ ఎవరైతే వేశారో అది అటల్ ప్లాస్టిక్స్, వీళ్ళు మీరు టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని, కేవలం ప్రీబిడ్డింగ్ సమావేశంలో మాత్రమే పాల్గొంది అని, ప్రీబిడ్డింగ్ సమావేశంలో పాల్గొనడం టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదు అని చెప్పి అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి చేసిన వాదనతోటి వాళ్ళు ఏకీభవించారు. అండ్ సాల్వెన్సీ సర్టిఫికేట్ సమర్పించాలన్న నిబంధన మొదటి టెండర్ నోటిఫికేషన్లోను పొందుపరిచారు, అప్పుడు రాని ఇబ్బంది మీకు కాంట్రాక్టు రాకుండా పోయిన తర్వాత గుర్తొచ్చిందా అని చెప్పి హైకోర్టు కూడా ఆ కంపెనీని అడిగింది. అయినా ఒక తయారీదారు 90 రోజుల్లో 45 లక్షల బ్యాగులు సరఫరా చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏవి నిబంధనలు పెట్టకుండా వాళ్ళ స్టామినా చూడకుండానే ఇచ్చేయమని చెబుతున్నారు ఆ ప్రభుత్వాన్ని అని కూడా జడ్జి గారు ప్రశ్నించారు. సో ఓవరాల్గా ఈ టెండర్ నిబంధనలు ఇవన్నీ కనుక కరెక్టే అని చెప్పి తీర్పిచ్చారు. ఏమయ్యా టెండర్లు దక్కించుకున్న కంపెనీ కొంచెం క్వాలిటీతోటి బ్యాగ్స్ ఇవ్వండి అయ్యా, ఈ బ్యాగ్స్ నేను ఇంటికి ఫోన్ చేయాలంటే నాకు భయం వేస్తుంది, మా బిడ్డది నా మేనకోడలు దానికి బ్యాగ్ ఇచ్చారట, వారం 10 రోజులని మొత్తం చినిగిపోయిందట, దానికి బ్యాగ్ లేదు, మీ జగన్ ఏమో మొత్తం అంతా బ్యాగులు సెట్ చేస్తాడు, అట్లున్నాయి ఇట్లున్నాయని చెప్పి నాకు బ్యాగ్ లేదు, నాకు బ్యాగ్ చినిగిపోయిందని ఒక వీడియో చేయాలంటది, ఎప్పుడు ఫోన్ చేసినా ఏమే జగన్ ఏం చేస్తాడే నీ బ్యాగ్ కాంట్రాక్టర్లు వాళ్ళు అంటే, మరి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు జగనే కదా, మరి మంచి బ్యాగులు ఇవ్వాలి కదా అంటది, కొంచెం ఏమైనా కొంచెం మంచి బ్యాగులు ఇవ్వండి, పిల్లల నుంచి కంప్లైంట్స్ మీరు మరీను